హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐఫై నెట్వర్క్ రోబో సీక్వెల్ గా వచ్చిన టూ పాయింట్ ఫోర్ చిత్రంలో రజనీకాంత్ పాత్ర కంటే అక్షయ్ కుమార్ పాత్ర గురించి ఎక్కువ చర్చ జరిగింది సీక్వెల్ కనుక రజనీకాంత్ పాత్ర రోబో ఉన్నట్లుగానే ఉండి ఉంటుందని అంతా భావించారు అనుకున్నట్లుగానే రజనీకాంత్ పాత్ర రొటీన్ గానే ఉంది అయితే అక్షయ్ కుమార్ పోషించిన పక్షిరాజు పాత్ర మాత్రం సినిమాకు హైలైట్ గా నిలిచింది పక్షిరాజు ఫ్లాష్ బ్యాక్ ఆకట్టుకుంది ఆ పాత్రకు సలీం అలీ అనే వ్యక్తి ఇన్స్పిరేషన్ అంటూ తమిళ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది పంతొమ్మిది ఎనభై ఏడు జూన్ ఇరవై మరణించిన సలీం అలీకి బర్డ్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా అనే బిరుదు కూడా ఉంది కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను కూడా ఇచ్చి ఆయనను గౌరవించింది పక్షుల పట్ల ఆయన చూపించిన శ్రద్ధ పక్షులపై ఆయన రాసిన పుస్తకాలు ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా రాసి ఉండరని చెప్పుకోవాలి భారతదేశంలో పక్షులపై పూర్తి సర్వే నిర్వహించి పక్షులకు సంబంధించిన విషయాలను సేకరించిన వ్యక్తి సలీం అలీ మాత్రమే పక్షుల ప్రేమికుడు మాత్రమే కాకుండా పర్యావరణ వేత్త కూడా ఆయన జీవితాన్ను ఆయన సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకొని పక్షిరాజు పాత్రను దర్శకుడు శంకర్ మరియు రచయిత జయమోహన్ రూపొందించి ఉంటారని భావిస్తున్నారు ప్రకృతిని ఆరాధించే పక్షిరాజు ప్రస్తుతం జనాలు టెక్నాలజీ పేరుతో చేస్తున్న వినాశాన్ని తట్టుకోలేక విధ్వంసకు దిగడం సినిమాలో చక్కగా చూపించారు అక్షయ్ కుమార్ పక్షిరాజు పాత్రకు పూర్తి న్యాయం చేయడంతో పాటు గ్రాఫిక్స్లో పక్షిరాజు విశ్వరూపాన్ని దర్శకుడి శంకర్ అద్భుతంగా ఆవిష్కరించారు చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఐఫై నెట్వర్క్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హై గైస్ ప్రియాంక జవల్కర్ యువర్ వాచింగ్ మీ ఆన్ ఐఫై నెట్వర్క్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నెట్వర్క్ హై నేను మీ మధునందన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్ అండ్ ప్లీజ్ సపోర్ట్ ఐఫై నెట్వర్క్